फ्रेंड वेलकम टू मई चैनल मैं मेरे साई 669 एपिसोड पार्ट नंबर 1 తెలుగులో తెలుసుకుందాము. ద్వారకమగద్ద సాయి అప్ప పటేల్ తాత్య కొత్తాలు ఆరబెడుతూ ఈ విధంగా మాట్లాడతారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి అండగా ఉంటారు, కానీ కొంతమంది అభిప్రాయపడతారు భగవంతుడు మాకు ఏ విధంగానూ సహాయం చేయడం లేదు, అసలు ఈ భూమి మీద భగవంతుడు సృష్టించిన సృష్టే లేదు, భగవంతుడు అనేవారు అబద్ధం అని కొంతమంది అభియోగంతో ఇలా తప్పుగా అభిప్రాయపడతారు. కానీ భగవంతుడు ప్రతి ఒక్కరిని అనుసరిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు చేసే కర్మల్ని చూస్తూ ఉంటారు. కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు, మరి కొంతమంది నీతి నిజాయితీ కలిగి ఉంటారు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా గుణపాఠం చెప్పాలి, ఏ విధంగా మేలు చేయాలి అనేది భగవంతునికి తప్పకుండా తెలుసు. ప్రతి ఒక్కరిని చూస్తూ వారు చేసే కర్మల అనుసారం వారికి భవిష్యత్తు నిర్ణయిస్తూ ఉంటారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి వీలైనప్పుడు అండగా ఉంటూ సహాయం చేస్తారు, తప్పులు చేసే వారికి గుణపాఠాలను నేర్పిస్తూ ఉంటారు అని ఒక చిన్న సందేశాన్ని ఇచ్చి ఆ కుర్తాలని వారి చేతికి ఇచ్చేస్తారు. వారు కుర్తాలని సంతోషంగా ఆరిపోయాయని ఆనందంగా అలా వేసేసుకుంటారు. ఇంతలో సాయి ఒక చిన్న పొట్లంలో ఊదిని కట్టి వెంటనే దాన్ని తాత్యకి ఇస్తూ, తాత్య బాగా గుర్తుపెట్టుకో, దీన్ని జాగ్రత్తగా నీవు తీసుకొని వెళ్ళి కృష్ణ నానమ్మగారికి అందజేసి వీలైనంత జాగ్రత్తగా దీన్ని దాచిపెట్టమని చెప్పు, మరీ మరీ చెప్పు అని చెబుతారు. వెంటనే తాత్య, సాయి నేను మీకు మాట ఇస్తున్నాను, ఉదయాన్నే నేను దీన్ని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా దాచిపెట్టమని చెబుతాను సాయి అనగా, ఇంతలో సాయి, తాత్య కొన్ని సందర్భాల్లో మన దగ్గర నుంచి కొన్ని వస్తువులు దూరం అయిపోతాయి, కానీ మరలా ఆ వస్తువులు మనకి చెందినవి అయినట్టయితే తప్పకుండా అవి మనకి ఏదొక రూపంలో తిరిగి వస్తాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. సమయం కొన్ని సందర్భాల్లో మనకి అనుకూలంగా ఉంటుంది, మనం చేసిన కర్మల అనుసారం కొన్ని సందర్భాల్లో మనకి వ్యతిరేకంగా ఉంటుంది అని సాయి తెలియపరుస్తారు. రేపు కృష్ణ చాలా బాధగా తన యొక్క వస్తువులు తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధపడి అలా నుంచొని ఉంటుంది. ఇంతలో ఆదినాథ్ తల్లి, చూడమ్మా కృష్ణ, నేను ఒప్పుకుంటాను మా అబ్బాయి ఆదినాథ్ చాలా పెద్ద తప్పు చేశాడు, నీతో అసభ్యంగా ప్రవర్తించాడు, నీ గురించి తెలియక నీవు దొంగతనానికి పాల్పడిపోయావు అని నిన్ను నిందమోపి అతను అవమానించాడు, కాకపోతే అతని యొక్క తొందరపాటు తనం వల్లనే ఈ పొరపాటు జరిగింది, అతనికి కొంచెం కంగారు తొందర ఎక్కువ, నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, నీవు అభియోగం నీ మీద పడడంతో చాలా బాధపడుతున్నావు, దయచేసి నా మాట విను, నీవు బయటికి వెళ్ళవద్దు, నేను మా అబ్బాయికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను అని నెమ్మదిగా చెబుతుంది. వెంటనే కృష్ణ, చూడండి మీరు నాకు చాలా సహాయం చేశారు, నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను, కానీ ఈ విషయంలో మాత్రం నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను ఇక్కడ ఉండడానికి, నిజానికి ఈ కుటుంబానికి నేను జీవితాంతం రుణపడి ఉన్నా కూడా తక్కువే, మీరు అంతగా నన్ను ఆదరించి ఇంటికి తీసుకొని వచ్చి భోజనం పెట్టి నాకు వసతి సదుపాయాన్ని కూడా కలగజేశారు, కానీ నేను మీ మాటకి ఇంకా కట్టుపడి ఇక్కడ ఉండలేను, నాకు ఆత్మాభిమానం చాలా దెబ్బతినింది, చాలా బాధగా అనిపిస్తుంది, అందుకనే నేను ఇక్కడి నుంచి తక్షణమే బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నిజంగానే భగవంతుడు ఉండి ఉన్నట్టయితే నాకు ఇటువంటి అవమానాలు ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేది కాదు, నేను భగవంతుని మీద ఇంకా ఆధారపడి ఇక్కడే ఉండాలనుకోవడం లేదు, దూరంగా వెళ్ళి నా జీవితంలో నాకు ఎటువంటివి ఎదురవుతాయో వాటన్నిటిని ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నాను అని ఆమె బాధగా అక్కడి నుంచి వెళ్ళబోతుంది. ఇంతలో అక్కడికి ఎదురుగా ఆదినాథ్ వచ్చి, చూడు కృష్ణ, నా వలన చాలా పొరపాటు జరిగిపోయింది, నేనే నీ గురించి ఆలోచించకుండా నీవు ఈ పొరపాటు చేసావా లేదా అని కనీసం అడగకుండా నిన్ను అవమానిస్తూ చాలా బాధ పెట్టాను, దయచేసి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను, నీవు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళవద్దు, నా వలన ఇప్పుడు ఏదైతే పొరపాటు జరిగిపోయిందో దానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను, భగవంతుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం చేసిన తప్పుకి రెండొక అవకాశం ఇస్తూ ఉంటారు కదా, ఈ ఒక్కసారికి నేను క్షమాపణ చెప్పాను కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వు అని అడగగా, వెంటనే కృష్ణ, నేను సామాన్యమైన ఒక మానవ జాతి కలిగిన అమ్మాయిని, భగవంతుణ్ణి కాదు మీకు అవకాశం ఇవ్వడానికి అని అంటుంది. వెంటనే ఆదినాథ్, చూడు నేను ఒప్పుకుంటాను, సహజంగా మానవుడు ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తూ ఉంటారు,
అదే విధంగా నేను కూడా తప్పు చేశాను, నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు, నీవు ఇంటి నుంచి బయటికి వెళ్ళవద్దు అని ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటాడు. ఇంతలో కృష్ణ ఇంకా నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ ఈ ఇంట్లో ఉండలేను అనగా వెంటనే ఆదినాథ్, చూడు నిజంగానే నేను ఇంతకు ముందు జరిగిన తప్పుల కారణంగా ఇలా నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను, దయచేసి నా మాటలు నమ్ము, నేను చెప్పేది ఒకసారి విను. ఇంతకు ముందు కాలంలో మా తల్లిదండ్రులు ఎవరైనా పనిచేయడానికి వస్తే వారిని సులభంగా నమ్మి మోసపోతూ ఉండేవారు, అందుకే నాకు మనుషుల మీద నమ్మకం కొంచెం తక్కువగా ఉండడంతో వచ్చిన ప్రతి ఒక్కరిని నేను అనుమానిస్తూ ఉండడం మొదలుపెట్టాను. దాని ద్వారానే ఇప్పుడు నేను కనీసం నీవు చేస్తున్నది సరైనదా కాదా అని ఆలోచించకుండా ఆ సమయంలో నేను చూశాను అన్నట్టుగా నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను. దయచేసి ఈ ఒక్కసారికి నేను చేస్తున్న తప్పుని క్షమించి నీవు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఆగిపో. నీవు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళావు అంటే జీవితంలో నేను చేస్తున్న పొరపాటు సరిదిద్దుకోలేని స్థితికి దిగజారిపోయానని నన్ను నేను అవమానించుకుంటూ ఎప్పటికీ బాధపడుతూనే ఉండాల్సిన పరిస్థితి నాకు నెలకొంటుంది. దయచేసి నా మాట విని ఇక్కడే ఉండిపో, నేను నీకు మాట ఇస్తున్నాను, మరోసారి ఇటువంటి పొరపాటు నా తరపున జరగదని అని అనగా ఇంతలో కృష్ణ మౌనంగా నవ్వుతుంది. పక్కనే ఉన్న సుమిత్ర గారు చాలా సంతోషంగా, కృష్ణ నా కొడుకు నీకు క్షమాపెట్టాడు, మరోసారి ఇలా జరగదు అని మాట కూడా ఇచ్చాడు, ఇక నీవు ఈ ఇంట్లోనే ఉండు, నీవు నన్ను తల్లిగా భావించింది నిజమే అయినట్టయితే నీ తల్లి ఇంట్లోనే ఉండమని అడిగినట్టయితే నీవు ఖచ్చితంగా కాదనలేను అని చెబుతూ ఉంటావు కదా, మరి నిజంగానే నీవు నన్ను తల్లిగా భావించి ఉంటే ఇక్కడ ఉండడానికి నీవు ఇప్పుడు అంగీకారం తెలుపు అనగా వెంటనే కృష్ణ నేను మాత్రం కాదని ఎలా అనగలను అని అంటుంది. ఇంతలో ఆదినారాయణ తండ్రి చాలా సంతోషంగా, చూడమ్మా మా అబ్బాయి ప్రవర్తనకి నీవు చాలా బాధపడ్డావు, చాలా అవమానపడ్డావు, ఇప్పుడు నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నీవు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఇబ్బంది రాదు, నా అనుమతి నీకు ఉంటుంది, మరోసారి మా అబ్బాయి నిన్ను ఏదైనా ఇబ్బంది పెట్టాడనుకో ఒక బక్కెట్ నిండా రంగు తీసుకొని అతని నెత్తి మీద పోసేసేయి అనగా అందరూ ఒక్కసారిగా చాలా పెద్దగా నవ్వుతూ ఉండిపోతారు. మరోపు తాతయ్య కృష్ణ అమ్మమ్మ గారి వద్దకు చేరుకుని ఆమెకి ఊదిస్తూ సాయి చెప్పింది అంతా జాగ్రత్తగా చెప్పి, చూడండి మీరిక కృష్ణ గురించి ఏమాత్రం దిగులు పడవద్దు, సాయి ఆమెకి తప్పకుండా సహాయం చేస్తున్నారు, ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది, మీరు కూడా ధైర్యంగా ఉండండి, మీకు అంతా మంచి జరుగుతుందని సాయి చెప్పమన్నారు. అలాగే ఈ ఊదిని వీలైనంత జాగ్రత్తగా ఎవరికి చెప్పకుండా మీరు దాచినట్టయితే మీకు అంతా మంచి జరుగుతుందని సాయి మరీ మరీ చెప్పమన్నారు అనగా వెంటనే ఆమె చాలా సంతోషంగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, సాయి తప్పకుండా కృష్ణకి ఏదో ఒక విధంగా మార్గం నిర్దేశిస్తారని నాకు తెలుసు, కాకపోతే కొంచెం ఆలస్యం అవడానికి ఏదో కారణం ఉంది అని నేను అభిప్రాయపడ్డాను. ఇన్ని సంవత్సరాలుగా కృష్ణ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంది, ఆమెకి తప్పకుండా మేలు జరుగుతుంది, ఆమెకి అంతా భగవంతుడు మంచి చేస్తాడు, నాకు విశ్వాసం ఉంది, కృష్ణ చాలా మంచి అమ్మాయి అనగా వెంటనే తాత్య మీరు చెప్పింది అక్షరాల సత్యం, కృష్ణ ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది, ఆమెకి ఎటువంటి లోటు రాకుండా ఆ భగవంతుడు సహాయం చేస్తారు, మీరు కూడా ధైర్యంగా ఉండండి, ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సాయి ఆశీస్సులతో సంతోషంగా ఉంటుంది అంటూ ఇక నేను వెళ్ళి వస్తానని బయలుదేరుతాడు. ఆమె వెంటనే నేను ఇప్పుడు మారుతి ఆలయం వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతలు చెప్పి రావాలి, కృష్ణ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి అని ఆమె గురించి అలా స్మరణ చేస్తూ ఇంట్లోనికి వెళ్ళబోతుంది. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకుని విద్యాధర్ ఇల్లు ఇదేనా అని అడుగుతారు. వెంటనే ఆవిడ మీరెవరు అని అడగగా నాకు విద్యాధర్తో కొంచెం పని ఉందమ్మా అని అంటారు. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి పిలుచుకు వస్తాను అంటూ విద్య నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు ఒకసారి బయటికి రా అని పిలుస్తుంది. అలాగే అమ్మా అంటూ అతనితో మాట్లాడడానికి బయటికి వస్తాడు. మరోపు కృష్ణ తన తల్లి యొక్క పాటని గుర్తు చేసుకుని అలా హమ్ చేస్తూ రంగుని తయారు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆదినాథ్ ఇద్దరు మనుషుల్ని తీసుకొని చేరుకుని ఆమె పాట వింటూ మైమర్చిపోయి అలా నించొని ఉంటారు. వెంటనే పనివాళ్ళు కొంత సమయం వరకు ఇతను అలాగే నించొని ఉండడంతో సార్ అని పిలవగా ఒక్కసారిగా పక్కనే ఉన్న కృష్ణ కూడా ఉలిక్కిపడి అలా పాటని ఆపేసి మౌనంగా ఆ రంగును తయారు చేస్తూ ఉంటుంది. ఇంతలో పక్క నుంచి ఆదినాథ్ చూడు కృష్ణ వీరు మనతో పాటు ఇక్కడే ఈ రోజు నుంచి పనిచేయడానికి వచ్చారు,
వీరు మన కొత్త పని వాళ్ళు సరేనా అని ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. వెంటనే పని వాళ్ళతో కూడా మీరు ఈ రోజు నుంచి చేయవలసిన పనిని నేను వివరిస్తాను, చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అని వారికి చెప్పేసి అక్కడి నుంచి వారిని పక్కకి తీసుకొని వెళ్ళి అన్నిటినీ వివరిస్తూ ఉంటారు. ఇంతలో ఆపేసిన పాటని అతను అలా గమనించి, కృష్ణ నీవు పాటని చాలా చక్కగా పాడుతున్నావు, ఎందుకు ఆపేశావు అని అడుగుతారు. ఆమె మౌనంగా ఉంటుంది, ఏది ఏమైనా కూడా నీ పాట వినడానికి చక్కగా ఉంది, బాగుంది అని మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు నాన్నమ్మ గారు చాలా సంతోషంగా సాయి ఇచ్చిన ఊరిని ప్రత్యేకంగా ఒక పెట్టెలో పెట్టి దాన్ని జాగ్రత్తగా ఎవరు చూడకుండా మరో పెట్టెలో పెట్టి భద్రపరుస్తుంది. మరోవైపు కృష్ణ ఆదినారి కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉండగా ఇంత కృష్ణ రసం వడ్డించుకోబోతుంది. వెంటనే ఆదినారి ఆమెకి సహాయం చేస్తాడు. ఆమె మౌనంగా అలా తింటూ ఉండిపోతుంది. పక్క నుంచి కుటుంబ సభ్యులు ఆదినారి కొంచెమైనా మారినందుకు సంతోషం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సంభాషణ అంతా ద్వారకామాయిలో ఉండి సాయి దీనిలోకి చూస్తూ నవ్వుతూ ఉండిపోతారు. ఇంత సమయానికి కృష్ణ కొత్త బట్టలు తీసుకుని రంగులు అద్దుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆదినాథ్ చేరుకుని, కృష్ణ నీవు రంగుల్ని చాలా అద్భుతంగా తయారు చేశావు, అలాగే బట్టలకు కూడా అద్భుతంగా వేశావు అని మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు శ్రీకాంత్ ద్వారకమ్మ వద్దకు చేరుకుని, సాయి పాఠశాలలో పిల్లలు చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు, కొన్ని ప్రశ్నలకి నా వద్ద సమాధానాలు కూడా ఉండడం లేదు. ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఈ సృష్టిలో డబ్బును ఎందుకు అంత విలువిస్తున్నారు, డబ్బుతో పాటు కొన్ని కొన్ని వజ్రాలు బంగారం వీటన్నిటికీ ఎందుకంత నాణ్యత ఉంటుంది, అలాగే మనుషులు ఇలాగే ఎందుకు ఉన్నారు, కొన్ని జంతువులు అలా ఎందుకు ఉంటున్నాయి అని ఇలా వింత వింత ప్రశ్నలు అడుగుతున్నారు. నాకైతే వారికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక అయోమయంలో ఉంటున్నాను. వారికి ఏదైనా చెప్పాలన్నా కూడా నేను ఉదాహరణతో చెప్పాల్సి ఉంటుంది. నాకు ఏమీ అర్థం కాని పరిస్థితి గందరగోళంగా అనిపిస్తుంది అనగా, వెంటనే సాయి చూడు శ్రీకాంత్, కొన్ని సందర్భాల్లో నీవు కొంచెం మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీవు వారికి అర్థమయ్యేలాగా వివరించాల్సి ఉంటుంది. నీవు ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో, మహాభారత సమయంలో కుంతీదేవి తన యొక్క కుమారులని యుద్ధ సమయంలో పోగొట్టుకుంది, అలాగే మరోపక్క ఇంకొకరు జన్మనిచ్చారు గాంధారి, ఆమె కుమారులను పొందిందని సంతోషపడింది. వీరిద్దరి అనుభూతిని కృష్ణ ఒకేసారి చూశాడు, కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క గాంధారి, మరో పక్క కుంతి, ఇద్దరిని అతన్ని ఓదార్చాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం పరిస్థితులకి అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు అడిగిన ప్రశ్నలకి నీ వద్ద సమాధానం లేనప్పుడు నీవు వారు అడిగిన ప్రశ్న ఎందుకు ఈ సమయంలో అడిగారు, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అని నీవు వారితో కొంచెం సమయం మమేకమయ్యి వారితో అనుకూలంగా మాట్లాడుతూ వారికి ఈ ప్రశ్నలు రావడానికి గల కారణం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ నీవు వారికి సమాధానాలు చెప్పే విధంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని సాయి అతనితో చెబుతారు. వెంటనే శ్రీకాంత్, సాయి నా వల్ల అయినంత వరకు నేను పిల్లలకి అన్ని విషయాలు తెలిసినవి చెబుతూ ఉంటాను, కానీ కొన్ని సందర్భాల్లో నేను కూడా అయోమయంలో పడి చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, అప్పుడు నాకు కూడా చాలా వింతగా గందరగోళంగా అనిపిస్తుంది సాయి అనగా, వెంటనే సాయి పిల్లలన్నాక చాలా సందేహాలు సహజంగా వస్తూ ఉంటాయి, వారు అడిగే చెలుపు ప్రశ్నలు చిక్కు ప్రశ్నలకి నీవు అధ్యాపకులుగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అది నీ బాధ్యత శ్రీకాంత్ అని అంటారు. వెంటనే శ్రీకాంత్, సాయి నాకు సమయమైంది, నేను వీలైనంత వరకు పిల్లలకి నా దగ్గర ఉన్న సమాధానాలు అన్నీ తెలియపరుస్తాను, ఇక నాకు సెలవిప్పించండి, నేను వెళ్ళి వస్తాను అని బయలుదేరుతాడు.